Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ మరణంతో చంద్రబాబు వ్యాఖ్యలకు ముడిపెట్టి మోపిదేవి సంచలనం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఓ తీవ్రమైన వ్యాఖ్యను పురస్కరించుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు మోపిదేవి వెంకటరమణ. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి అనుమానితుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గత 3 రోజులుగా వరద ప్రభావిత జిల్లాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శిస్తూ ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్ విమర్శిస్తున్నారు. రాయలసీమలో 3 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే వైఎస్ జగన్ వరద బాధితులను పరామర్శించకుండా ఏరియాలు సర్వే చేసి మెన్నకుండిపోవడాన్ని ఉద్దేశిస్తూ గాలిలో ఎగిరి గాలిలో కలిసిపోతావంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మోపిదేవి తీవ్రంగా స్పందిస్తూ వైఎస్ఆర్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందన్నారు. ఏ ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో చెప్పాలని మోపిదేవి డిమాండ్ చేశారు. 2009 సెప్టెంబర్ 2న స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఉండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురవడంతో వైఎస్ఆర్తో సహా మొత్తం 5 మరణించారు. ఆనాడు హెలికాప్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వైఎస్ఆర్ అభిమానులు రిలయన్స్ పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు విమాన ప్రమాదంపై అనేక రకాలుగా విచారణ చేసి ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేనని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ఆ ఘటనను పురస్కరించుకుని అనుమానం వ్యక్తం చేస్తూ మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.